విశాఖ వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరు మాటల తూటాలు సంధించుకుంటున్నారు. ఒక నేత బహిరంగంగానే మరొకరిని కించపరిచేలా మాట్లాడుతున్నారు. అయినా అవతల నేత సంయమనం పాటిస్తూ వచ్చారు. కానీ ఇటీవల గట్టిగా తిప్పికొట్టడంతో రాజకీయ సెగ రాజుకుంది. ఇంతకీ ఎవరు ఎవరిపై మాటల తూటాలు వదులుతున్నారు, ఎవరు తెల్లమొహం వేశారు? ఆసక్తికరమైన ఈ విషయాలు తెలియాలంటే ఇన్సైడ్లోకి వెళ్లాల్సిందే. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు. ప్రస్తుతం విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల అతి ధోరణి వల్ల వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. మొన్నటి ఎన్నికలకు ముందు అవంతి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆయనకు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కేటాయించారు. అక్కడ ఆయన విజయం సాధించారు. అనంతరం ఆయనకు మంత్రి పదవి కూడా లభించింది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ద్రోణంరాజు శ్రీనివాస్కి విశాఖ దక్షిణ నియోజకవర్గం టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అయినా ఆయనపై జగన్కి సదభిప్రాయం ఉండడంతో ద్రోణంరాజు శ్రీనివాస్కి ఎంతో ప్రతిష్టాత్మకమైన విఎంఆర్డీఏ చైర్మన్ పదవి దక్కింది. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కలిసికట్టుగానే పనిచేశారు. అయితే ఈ మధ్యన వలస నేతల మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. ఎక్కడి అవకాశం దొరికిన మంత్రి అవంత్ శ్రీనివాస్ ద్రోణంరాజు శ్రీనివాస్పై సెటైర్లు వేస్తున్నారు. అయితే ద్రోణంరాజు సౌమ్యుడు, సహనశీలి. ఈ నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ ఎంత రచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పటికీ సంయమనం పాటిస్తూ వచ్చారు. అయితే రాను అవంతి మాటల తీవ్రత ఎక్కువ కావడంతో ఇటీవల ద్రోణంరాజు ఘాటుగానే ఆయనకు బదులిచ్చారు. దీంతో మంత్రి అవంతి బిత్రపోయారు. ఇటీవల విశాఖలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ వేదిక మీదే అటు అవంతి ఇటు ద్రోణంరాజు ఒకరిపై మరొకరు కౌంటర్లు వేసుకున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట అనుకోవడంతో వేదికపై ఉన్న వారితో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా అవక్కయ్యారు. మంత్రి అవంతి తన ప్రసంగంలో ద్రోణంరాజును ఉద్దేశించి వ్యాఖ్యలు చేయగా అంతే ధీటుగా ద్రోణంరాజు కూడా ప్రతిస్పందించారు. మంత్రి అవంతి ద్రోణంరాజును ఉద్దేశించి, అన్నా సీనన్నా, పెదముచ్చిడివాడలో ఉన్న మీకు పల్లెటూరి కష్టాలు తెలియవులే, అరకు పాడేరు వెళ్తే ఇబ్బందులు తెలుస్తాయి అని చొరకంటించారు. అప్పటి వరకు ఎంతో సహనం వహించిన ద్రోణంరాజు మంత్రి ప్రసంగం ముగిసిన వెంటనే మైక్ అందుకుని ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. అవంతి శ్రీనివాసరావు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కళాశాలలు పెట్టి కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు. ఎంతో సంతోషం. ఆయనపై నా గౌరవం ఉంది. నేను పుట్టింది కుగ్రామమైన జుత్తాడలో. రైతు కష్టాలను స్వయంగా చూశాను. గ్రామీణ ప్రాంతం, పట్టణం ఈ రెండింటిపైన నాకు పూర్తి అవగాహన ఉంది అంటూ కూల్గా కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, ఇలాంటి కార్యక్రమాల్లో వేరే విషయాలు మాట్లాడకూడదని కూడా సుతిమెత్తగా హెచ్చరించారు. చిన్న పెద్ద ఎవరైనా సభ్యత, సంస్కారం, గౌరవంతో మాట్లాడాలి అంటూ ద్రోణంరాజు మంత్రికి హితవు చెప్పారు. ఊహించని కౌంటర్తో బిత్తరపోయిన మంత్రి అవంతి, సీనన్నా, మీరు అపార్థం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఇబ్బందులు చెప్పానంతే, మీకు తెలియదని కాదు, మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది అంటూ వివరణ ఇచ్చుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందరూ అవంతి వైఖరినే విమర్శించారు. దీంతో పాటు అటు ప్రధాన మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ ఈ అంశమే వైరల్ అయింది. ద్రోణంరాజు శ్రీనివాసరావుపై వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం మంత్రి అవంతికి ఎందుకు వచ్చిందంటూ పార్టీ కార్యకర్తలు చాలా మంది అంతర్గతంగా ప్రశ్నించినట్టుగా సమాచారం. ద్రోణంరాజుపై మంత్రి అవంత్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో సెగలు రేపాయి. ఈ వ్యవహారం హైకమాండ్ వరకు వెళ్లిందని విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ కూడా మంత్రి అవంతికే చివాట్లు పెట్టినట్టు వెనికిడి, పార్టీ పరువుకు భంగం కలిగేలా వ్యవహరించవద్దని అక్షింతలు వేసిందని క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా భీమిలి నియోజకవర్గానికి చెందిన అవంతి వర్గీయులు రంగంలోకి దిగారు. విశాఖ పార్టీ కార్యాలయంలో కాకుండా సీతమ్మధారలోని నార్ల భవన్లో విలేకరుల సమావేశం ఉందంటూ మీడియాకు కబురు పంపారు. అయితే ఈ సమావేశంలో ఎవరు మాట్లాడతారో మాత్రం పైకి చెప్పలేదు. తీరా సమావేశాన్ని కూడా వారు రద్దు చేసుకున్నారు. పార్టీ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలతోనే వారు విలేకరుల సమావేశాన్ని రద్దు చేశారని సమాచారం. ఈ అంశంపై ప్రెస్ మీట్లు పెట్టి మరింత రచ్చ చేయొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వారిని గట్టిగా హెచ్చరించారట. ఏదేమైనా ద్రోణంరాజు విషయంలో నోరు జారడం ద్వారా మంత్రి అవంతి శ్రీనివాసరావు పలుచనయ్యారన్నది విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అభిప్రాయం. ఇప్పటికైనా అవంతి తన తీరు మార్చుకుంటారో లేదో చూడాలి.